సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కు చెందిన పావని భర్త ఉద్యోగం ఉందని మోసం చేశాడని అత్తవారింటి వేధింపులు తాళలేక ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఊరివేసుకున్నట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్కు చెందిన పావని శ్రావణ్ కుమార్ రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో 7 క్రితం పెళ్లి చేసుకున్నారు. భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మోసం చేశాడని అతనికి ఎలాంటి ఉద్యోగం లేదని తర్వాత తెలిసింది. వివాహం జరిగిన వారం నుంచే భర్త అత్తమామలు ఆడపడుచు ఆమె భర్త వేధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం కోసం హింసించారు. దాంతో మెట్టింటి వేధింపులు తాళలేక ఎస్ఎంఆర్ మెట్రో పోలీసులోని ఇంట్లో ఫ్యాన్కు పావని ఊరివేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు భర్త శ్రావణ్ కుమార్ రెడ్డి, అత్త శకుంతల, మామ హిమావంత్ రెడ్డి, ఆడబిడ్డ మౌనికతో పాటు ఆమె భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లకు మల్లారెడ్డి దగ్గర ఆస్తి ఇవ్వాలి నాకు అని చెప్పి తన అల్లుడు శ్రావణ్ కుమార్ రెడ్డి చాలా ఇబ్బంది పెడుతున్న అమ్మాయిని, ఈ మధ్య కాలంలో విల్లా ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు అని నువ్వు మీ పేరెంట్స్ తోటి మాట్లాడొద్దని చెప్పి అమ్మాయిని టార్చర్ పెట్టడం జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో నిన్న తేదీ 11 రోజున రాత్రి అందజారగంట సమయంలో తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పావని నన్ను మీతో మాట్లాడొద్దంటుండు ఆస్తి ఇవ్వకపోతే చెప్తూ బాధపడ్డదని కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పినారు. అందాజా సుమారు 7 ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేదు చూసి హాల్లో శారీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నది. వాళ్ళ తల్లిదండ్రుల వాగ్మూలం ప్రకారం వీళ్ళు వరకట్నం విషయమై వాళ్ళు వేధించినందు వల్లనే నేరస్తుడైన శ్రవణ్ కుమార్ మరియు వాళ్ళ తల్లిదండ్రులు వేధించడం ఈ విషయం జరిగినట్టుగా వాళ్ళు చేసుకుంటూ దానిపై కేసు నమోదు చేసినాము. ఆ తర్వాత ఏసీపీ గారు సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.